हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवाल नेनु 10 टू 15 डेस वरकु निलव पेट्टुकोगलिगे काकरकाय वेल्लुल्लि कारं चेयबोतुन्नानंडी अंदुकु नेनु 1 किलो वरकु काकरकायलु नाटु काकरकायलु तीसुकुन्नानंडी इंगो मरी मुदिरिनवि काकुंडा अलानी मरी लेतवि काकुंडा मीडियम सैज़ुलो उंडे काकरकायलु तीसुकुन्नानंडी वीटिनि मुंदुगाने शुभ्रंगा कडिगि पेट्टुकुन्नानंडी ई पैन पील तीयकुंडाने ఇలానే కట్ చేసుకోవాలండి చూడండి ఈ బరకగా ఉండే పార్టు తీయన అవసరం లేదు ఇలానే చక్రాల మాదిరి కట్ చేసుకొని తయారు చేసుకోవాలండి ఇది ఎలా చేసుకోవాలనో దీనికి ఏమేమి పదార్థాలు కావాలనో చూపిస్తాను చూద్దామండి ఇలా ఒక హాఫ్ చిప్పా కొబ్బరి తీసుకున్నానండి ఈ కొబ్బరిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇది ముందుగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ అండి కారపు పొడి వేసుకోవాలి మిరప పొడి అంటాం కదా అది వేసుకోవాలి అది వేసుకొని ఒక రౌండ్ తిప్పాక పొట్టుతో పాటు ఉండే వెల్లుల్లి దబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇది ఎలా చేసుకోవాలనో చూపిస్తాను చూద్దామండి కొబ్బరి ఇలా గ్రైండ్ చేసుకున్నాక కారం మనకు ఎంత సరిపోతుందో 1 కిలోకి మనం ఎంత కారం తినగలమో అంతవరకు కారం వేసి ఇందులోనే మిక్సీ పట్టుకోవాలండి నేను మా పిల్లలు కాకరకాయ చాలా ఇష్టంగా తింటారండి అందుకని నేను కొంచెం కారం తక్కువగానే వేస్తున్నాను 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసానండి కారం వేసి ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని ఒక రౌండ్ గ్రైండ్ చేశాక వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి ఇలా కారం వేసి ఒక రౌండ్ మిక్సీ పట్టుకున్న తర్వాత అండి ఇప్పుడు రెండు పెద్ద వెల్లుల్లిపాయలు పొట్టు తోటే రమ్మలుగా తీసి ఇందులోనే వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి బరకగా పట్టుకోవాలి ఇది కంప్లీట్ గా పైన పొట్టు తీసేస్తే అండి మొద్ద మొద్దగా అయిపోతుంది పౌడర్ అప్పుడు దాని కాకరకాయ ముక్కలకి సరిగా పట్టదు అందుకే పొట్టు తోటే వేసాను చూడండి చూపిస్తాను ఇలా వెల్లుల్లిపాయలు వేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలండి చూడండి పొడి పొడిగా ఉంది అదే మనం పైన పొట్టు తీసేసి మిక్సీ పట్టామంటే మొద్ద మొద్దగా అవుతుందండి అందుకే నేను పొట్టు తీయలేదు ఇలా పొట్టుతో పాటు వేసుకుంటే మనకి పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు కాకరకాయని ఎలా వేయించుకోవాలో చూపిస్తాను ఇదిగో ఒట్లే ఇలా చక్రాల మాదిరిగా కట్ చేసుకోవాలండి ఈ పైన ఈ పొట్టు తీయకుండానే చేదు లేకుండా కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది 10 టు 15 డేస్ వరకు స్టోర్ చేసి పెట్టుకొని రైస్ లోను తినొచ్చు రసం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గాను తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి ఇలా చక్రాల మాదిరి కట్ చేసుకోవాలండి చూడండి ఈ పైన పీలు తీయలేదు చాలా మంది తీస్తారండి తెలియక ఈ పీలు తీయన అవసరం లేదు దీంతో పాటే మనకి చేదు రాకుండా ఎలా చేయాలనో చూపిస్తాను చూద్దామండి ఇలా అన్ని పీసులు కట్ చేసి పెట్టుకోవాలండి చూడండి ఇలా అన్ని పీసులు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా మాగిన విత్తనాలు గాని ఉంటే తీసి పారేయాలండి చూడండి విత్తనాలు మాగిన ఉంటే బాగుండదండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్ని 1 కిలో వరకు బాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఎలా చేయాలో చూపిస్తాను చూద్దామండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయలు కొద్ది కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి కాకరకాయలకి నేను ఉప్పు పసుపు కానీ ఏమీ పట్టించలేదండి నేను మేము ఇంట్లో ఎలా చేసుకుంటామో అదే విధంగా మీకు చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి
ఆయిల్ హీట్ ఎక్కిందండి కొద్ది కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ దీనికి సరిపోతుందండి చూడండి బాగా వేయించుకోవాలి వేగిపోయాయండి చూడండి మరి మాడినట్టు కాకుండా ఈ కలర్ వచ్చే వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆయిల్ అంతా వడగట్టుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి అలా వేగాయో ఇదే విధంగా అన్ని కాయలు వేయించుకోవాలండి ఎక్కువ మాడితే టేస్ట్ వేరేగా వస్తుంది ఇలా అన్ని కొంచెం కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ అంతా దిగే వరకు ఉంచి ఆయిల్ అంతా దిగిందండి ఇప్పుడు ఈ రౌండ్ తీసేసి ఇంకో రెండు వేయించుకుందాము ఇలా కొద్ది కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా అంటే సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా అన్ని కాకరకాయలన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇలా అన్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే నూనెలో తాలింపు పెట్టుకోవాలండి తాలింపు పెట్టుకుంటున్నాను చూడండి ముందుగా కాకరకాయ వేయించుకున్న ఆయిలే సరిపోతుందండి నేను ఇందులో ఆవాలు జీలకర్ర వేయనండి మినపప్పు శనగపప్పు 1.5 టేబుల్ స్పూన్ మినపప్పు అండి 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు అండి ఇవన్నీ ఆయిల్లో వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటాను ఇవి కొద్దిగా కలర్ మారాక ఒక్కలు ముక్కలుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి చూడండి నేను ఈ కాకరకాయకి 10 టు 15 డేస్ నిల్వ ఉంచుకునే మాదిరి అయితే ఉల్లిపాయ వేయనండి ఉల్లిపాయ వేస్తే చెడిపోతుంది అందుకే వెల్లుల్లిపాయ మాత్రమే వేస్తున్నాను చూడండి 5 నుంచి 6 వరకు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ముక్కలు ముక్కలుగా దంచి పెట్టుకున్నానండి ఈ వెల్లుల్లిపాయలు వేసి ఇవి కూడా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు అవి కూడా వేగాయి కాబట్టి ఇప్పుడు బ్యాడిగి మిర్చి తీసుకున్నానండి ఒక 6-7 బ్యాడిగి మిర్చి ముక్కలుగా కట్ చేసి దంచి పెట్టుకున్నాను ఇవి ఆయిల్లో వేగాయంటే తినేకి కారం లేకుండా బాగుంటాయండి అందుకే నేను తాలింపులో బ్యాడిగి మిర్చి వేస్తున్నానండి చూడండి 5-6 వరకు తీసుకొని దంచి పెట్టుకున్నాను ముక్కలుగా వీటిని కూడా వేసి వేయించుకోవాలి ఇలా ఇవి కూడా వేగాక శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేస్తున్నానండి కరివేపాకు కూడా వేసి మంచి కలర్ వచ్చే వరకు ఇలా కలర్ మారే వరకు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పోపులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసి కాకరకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుందామండి మీరు అప్పటికప్పుడు తినే మాదిరి అయితే అండి ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వెల్లుల్లిపాయ జతలోనే వేసుకోవచ్చు నిల్వ పెట్టుకునే మాదిరి అయితే వెల్లుల్లిపాయ అయినా అవసరం లేదండి వేస్తే ఫ్రై స్మెల్ వచ్చేస్తుందండి చెడిపోతుంది ఇలా అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి చూడండి
ఒకసారి మిక్స్ చేశాక ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి 2 నిమిషాలు మగ్గించాలండి నేను ఇందులో పసుపు వేయలేదు తాలింపు దినుసులు వేయలేదండి ఆవాలు జీలకర్ర అంటే ఉద్దిపప్పు మినపప్పు వేసాను ఆవాలు జీలకర్ర వేయలేదు ఉల్లిపాయ వేయలేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు 2 నిమిషాలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారాక హెయిర్ టైట్ కంటైనర్ లో వేసి పెట్టుకున్నామంటే 10 టు 15 డేస్ వరకు మీకు స్టోర్ చేసుకోవచ్చండి మనం సాంబార్ చేసుకున్నప్పుడు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా తినొచ్చు లేదా రైస్ లో కలుపుకొని కూడా తినొచ్చు వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా సింపుల్ గా టేస్టీగా ఇలా తయారు చేసుకున్నామంటే మనము 10 టు 15 డేస్ వరకు తినొచ్చండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటానండి థాంక్యూ వెరీ మచ్ అండి